దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వచనం. దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. దైవికమైన ప్రతి దీవెనలన్నీ మన మీదకు వచ్చి మనకు ప్రాప్తిస్తాయి అంటండి. దీవెనలన్నీ అంటే ఏంటి? కింద వివరణ ఇచ్చాడు 3వ వచనం నుండి. పట్టణంలోకి వెళితే దీవెన, పట్టణంలో బిజినెస్, నువ్వు చేసే ప్రతి బిజినెస్లో ప్రతి ప్రయత్నంలో దీవెన. పొలంలోకి వెళితే దీవెన, అంటే పొలం అంటే మన వ్యవసాయం, మన పంట, అది దీవెన. గర్భఫల విషయంలో దీవెన, అంటే గర్భఫలం అంటే మన పిల్లలు, మన పిల్లలు దీవించబడతారు. భూఫలం విషయంలో దీవెన, అంటే భూమి పంటలు, భూమిలో మనం వేసే ప్రతి విధమైన పంటలు, వాటి విషయంలో దీవెన. పశువుల మందలు, దుక్కటెద్దలు, గొర్రెమేకల మందలు దీవించబడటం, అంటే పశు సంపద. ఈ పశు సంపదంలో దీవెన. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో అంటాడు లోపలికి వచ్చేటప్పుడు నువ్వు దీవించబడతావు. ఇంటిలోనికి వచ్చేటప్పటికీ దేవుని దీవెన ఇంట్లో చూస్తాం. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, అందరూ ఆనందంగా, అందరు నీతో ప్రేమగా, సంతోషంగా ఉంటారు, అదే దీవెన. మనం ఎన్ని కష్టాలు పడి ఇంటికి మనం వస్తున్నా మన కష్టాలన్నీ మర్చిపోతాం. ఇంట్లో అందరూ మనతో సంతోషంగా మంచి వార్తలు చెప్తూ మంచిగా మనతో ఆనందంగా ఉంటే అది గొప్ప దీవెన కదా. ఎంత హ్యాపీ మూడ్లో ఇంట్లోకి వచ్చినా సరే, ఇంట్లోకి వచ్చేటప్పటికీ ఏదో ఒక దుర్వార్త, లేకపోతే ఏదో ఒక చిరాకు పరాకు, ఏదో ఒక విధమైన గందరగోళం, అది దీవెన కాదు. మనం ఇంటిలోకి రాగానే ఎంత టెన్షన్లో మనం ఇంట్లోకి వచ్చినా ఒక ప్రశాంతత, ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక విధమైన మంచి వార్త, మంచి పరిస్థితులు, అలా ప్రతి ఇంట్లో దేవుడు చేస్తానంటున్నాడు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు దీవెన. బయటికి మనం ఎన్నో పనుల మీద వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు ప్రయాణంలో క్షేమంగా మనం వెళ్ళి అటు ఎండ దెబ్బ తగలకుండా, ఇటు చలి దెబ్బ తగలకుండా వాతావరణం మనకు అనుకూలించాలి. ప్రయాణంలో కూడా ఏ విధమైన ఆపద సంభవింపకుండా క్షేమంగా మనం వెళ్ళే గమ్యానికి వెళ్ళాలి, చేరాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ పని మీద వెళ్ళామో ఆ పనిలో మనకు జయం రావాలి, ఆ పనిలో మనం సఫలం అవ్వాలి. ఏ ప్రయత్నం మీద వెళుతున్నామో, ఏ పని మీద వెళుతున్నామో ఆ పనిలో సఫలమై మళ్ళీ క్షేమంగా సంతోషంగా మనం ఇంటికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అదే బయటికి వెళ్ళినప్పుడు దీవెన అంటే ప్రయాణంలో కానివ్వండి, అటు ఎండ దెబ్బ కూడా తగలకుండా మళ్ళీ క్షేమంగా వెళ్ళి పని సంపూర్తి చేసుకొని ఆనందంగా సకాలంలో క్షేమంగా తిరిగి రావటం, అది బయటికి వెళ్ళినప్పుడు దీవెన. ప్రియ దైవ జనాంగమ, ఎన్ని దీవెనలండి. అంత మాత్రమే కాదు, కింద 8వ వచనంలోకి వచ్చేటప్పటికీ నీ కొట్లలో, నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన. కొట్లు అంటే మనం చేసే బిజినెస్, ప్రయత్నాలు, ఏ ప్రయత్నం చేసినా అన్ని ప్రయత్నాలు, మన ప్రయత్నాలన్నిటిలో, మన బిజినెస్లన్నిటిలో దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. నిజంగా ఇలా మనం ఆలోచిస్తే కిందకు వచ్చేటప్పుడు 12వ వచనంలో అంటాడు, ఏ టైంలో నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించటానికి, అంటే ఏ కాలంలో ఏ వర్షం కురవాలో, ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగేటట్టుగా ఆయన చేస్తానంటున్నాడు. అలా జరగటానికి ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన తెరుస్తానంటున్నాడు. మన కోసం ఆకాశాన్ని తెరుస్తాను, ఆ మంచి ధననిధిని తెరుస్తానంటున్నాడు. ఎంత వండర్ఫుల్ అండి. ఇలాంటి దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునంటే ఇన్ని దీవెనలు అన్నమాట. ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తించాలంటే ఒక్క షరతు చెప్తున్నాడు పైన 1వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఫస్ట్ ఆ పని చేయాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి.
శ్రద్ధగా విన్న తర్వాత మనం చేయాల్సిన రెండో పని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. శ్రద్ధగా వినాలి, ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలి. ఈ పనులు మనం చేయగలమా? దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడవాలి. ఈ రోజున దేవుని మాటను శ్రద్ధగా వింటూ దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఇదిగో ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. కనుక ఆ పని చేయటానికి ఒక నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? దేవుని వాక్యాన్ని వినేటప్పుడు గుడికొచ్చి విన్నా, లేకపోతే మనం యూట్యూబ్లో ఆన్లైన్లో మనం విన్నా, దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అమ్మో, నేను దేవుని వాక్యం వింటున్నాను, నాకు దీవెనలన్నీ వచ్చేది ఈ వాక్యం వల్లే, ఈ వాక్యం నేను శ్రద్ధగా వింటే నాకు దీవెనలన్నీ వస్తాయి అని ఒక ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం వినేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా ఏదో ఎవరో మాట్లాడుతుంటే వినేటట్టుగా ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు నా దీవెన కోసమే. నేను శ్రద్ధగా దేవుని మాటలు వింటే నేను దీవించబడతా, ఈ దీవెనలన్నీ నా మీదకి వస్తాయి అని ఒక నమ్మకంతో అలా నమ్మి మనం వినాలి. వింట మాత్రమే కాదు, ఏమేమి చేయమని దేవుని వాక్యంలో దేవుడు మనకు బోధిస్తున్నాడో వాటిని ఏదో వినేసి వదిలిపెట్టేయటం కాదు, వాటిని అనుసరించి వాటిని చేయాలి మనం. అలా చేస్తే ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ ఏమేమైతే ఇందాక మనం విన్నామో అవన్నీ, ఆ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. వింటున్న ప్రతి కుటుంబంలో ఈ దీవెనలన్నీ ఉండునుగాక. ఈ దీవెనలన్నీ వింటున్న మీ అందరి జీవితాలకు ప్రాప్తించునుగాక, ప్రాప్తి మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి దీవెనలన్నీ వారి మీదకి వచ్చి వారికి ప్రాప్తించున్నట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.